జిల్లాలో గుప్తనేదల కోసం ఆలయాలను టార్గెట్ చేసిన అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసినట్లు మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి తెలిపారు. చిత్తూరు జిల్లా కేవీపల్లి మండలం అడవిపల్లి ప్రాజెక్టు పక్కన 400 సంవత్సరాల చరిత్ర కలిగిన మల్లేశ్వర స్వామి దేవాలయం వెనుక గోడను కొందరు దుండగులు ధ్వంసం చేసి గుళ్ళో గంటను దోచుకెళ్లారు. ఆలయ పూజారి ఫిర్యాదు చేయడంతో జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు డీఎస్పీ రవి మనోహరాచారి పర్యవేక్షణలో వాల్మీకిపురం సీఐ నాగార్జునరెడ్డి, కేవీపల్లి ఎస్ఐ రామ్మోహన్ తమ సిబ్బందితో రెండు టీములుగా దర్యాప్తు చేపట్టారు. గురువారం సాయంత్రం లక్ష్మీరెడ్డి గారి పల్లి క్రాస్ వద్ద కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారనే సమాచారం రాగా ఎస్ఐ రామ్మోహన్ సిబ్బందితో కలిసి దాడి చేయగా 4 పారిపోగా 7 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ముద్దాయిలు మస్తాన్ వలీ, లోకేశ్వరరావు, మొహమ్మద్ రఫీ, రాజు, ఫరీద్, నూర్ బాషా గుంటూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. వారి దగ్గరున్న 8 సెల్ఫోన్లు, 2 కార్లు, బంగారం కనుగొనే లొకేటర్లు స్వాధీనం చేసుకున్నట్లు ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాకు తెలిపారు. గుప్త నిధుల ముఠాగా ఏర్పడిపోయి దేవాలయాల్లో పురాతన కాలంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏదో గుప్త నిధులు ఉన్నాయి, మనం ఏదో చేస్తే ఏదో దొరుకుతుంది అనేటువంటి భావనతో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఈ దేవాలయాల్లో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు దేవాలయాలు అన్ని దేవాలయాలు కాదు, పురాతనమైనటువంటి దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళు కొన్ని గుర్తులు పెట్టుకుంటారు. దేవాలయాల గోడలకు